శ్రీ గురుభ్యో నమః. మీనరాశి 2024 ఏప్రిల్ 15 సోమవారంతో ప్రారంభమై 30వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి రెండవ పక్షంలో మీనరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే, 15వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 7:58 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది అనుకూలంగా ఉండదు. చేసే ఉద్యోగము, చేసే వ్యాపారము, చేసే వృత్తి, వ్యవహారాలు, ఆరోగ్య విషయాలు, వాహన విషయాల్లో, గృహ విషయాల్లో, సంతాన విషయాల్లో కొంతవరకు పరిస్థితులు ఏదో వెనుకంజలో ఉన్నాయన్నట్టుగా భావన. భావనే కాదు, వాస్తవంగా వెనుకంజలో ఉంటాయి. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి, సహ ఉద్యోగులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులు చక్కగా మాట్లాడరు కదా అని చెప్పి అనవసరంగా వారితో మీరు ఇంటిమసీ పెంచుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు. ఇక ఈ 15, 16, 17 మూడు రోజుల్లో కూడా మీకు ఏదన్నా వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో విసుగు కనపడితే దీన్ని వదిలేద్దామనేటువంటి ఆలోచనలు కూడా వెళ్ళవద్దు. ఒక ముఖం చెప్తాను, అదేమిటంటే క్రోధినామ సంవత్సర ఉగాది ప్రారంభం నుంచి రవి, శని, రాజు, మంత్రి కలిసే నడుస్తారు ఏప్రిల్ 23 వరకు. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు మీ రాశిలోనే ఆల్రెడీ మీ రాశిలో రాహు సంచారం చేస్తున్నాడు. ఆ రాహు దగ్గరికి కుజుడు చేరతాడు. అంటే ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు కుజుడు కలుస్తాడు. ఆ కలుస్తాడు కనుక దాని యొక్క ఇంపాక్ట్ ప్రారంభం నుంచే ఉంది, ఉగాది నుంచే ఉంది. సో మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఏదన్నా అనీజినెస్ కనపడితే చిచి ఇది వదిలేద్దాం అనేటువంటి రీతిలో ఆలోచనలు మాత్రం పోనివ్వద్దు. ఏదైనా జూన్ 1 వరకు తంటాలు పడాల్సిందే. ఇక రెండవ పాయింట్, 18వ తేదీ ఉదయం 7:58 మొదలై 23వ తేదీ ఉదయం 9:20 వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది చాలా బెనిఫిటబుల్గా ఉంటుంది. జీవిత భాగస్వాములు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, అందరికీ అనుకూలంగా ఉంటుంది. వివాహం కానిటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది, ప్రేమికులుగా ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. వివాహం కానిటువంటి వారికి తీపి వార్తలు కొద్దిగా వినేటువంటి సూచనలు ఉన్నాయి. రుణభారం తగ్గించుకోవడానికి మార్గాలు ఏర్పడతాయి, రోగభారం తగ్గించుకోవడానికి మార్గం ఏర్పడుతుంది, శత్రు భారం తగ్గించుకోవటానికి కూడా మార్గాలు అంటూ వస్తుంటాయి. సో ఈ టైం అంతా కూడా 18, 19, 20, 21, 22 5 ఫుల్ డేస్ చాలా విశేషంగా అనుకూలత పొందడానికి అవకాశాలు ఉండేటువంటివి ఈ 5 రోజులు. నెక్స్ట్ 3వ పాయింట్కి వెళ్తే, 23వ తేదీ ఉదయం 9:20 నుంచి 28వ తేదీ వేకుంజాము 4:29 వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది అనుకూలప్రదం కాదు, కొంత దోషప్రదం. దోషం అంటే ఏం దోషం అనుకుంటాను, అష్టమ చంద్ర దోషము అంటారు. ఈ అష్టమచంద్ర దోషం అప్పుడప్పుడు నెలలో ఒకసారి వస్తుంటుంది. ఆ అష్టమచంద్ర దోషం వచ్చే సమయంలో అనవసరంగా మీకు సోమర్థనం పెరగవచ్చు, లేదా కార్యక్రమాలు భంగం కావచ్చు, మీ అంతా మీరే కొన్ని కార్యక్రమాలు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఏదైనా కొంత అన్ఫేవరబుల్ టైంగా భావించాలి. కనుక ఇలాంటి అన్ఫేవరబుల్ టైం 23వ తేదీ ఉదయం 9:20 నుంచి ప్రారంభమవుతుంది. దీంతోపాటు తండ్రి గారు ఏదన్నా కొంత పల్లి తుమ్మాట అన్నా కూడా మీరు దాన్ని పట్టుకుని ఇంకా నన్ను ఇలా అన్నాడే ఇలా అన్నా అనుకోకూడదు. దానివల్ల మాట పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఆయన ఏదన్నా దాన్ని గౌరవప్రదంగానే తీసుకుని ప్రయత్నం ఉంటే చేయాలి. తండ్రి లేదా మేనత్తలు, చిన్న అన్న, పెదలన్న, ఎవరన్నా ఏ మాట అన్నా వారు మంచిగా అన్నా, కోపంగా అన్నా, విసుగ్గా అన్నా, తిట్టినా ఏమన్నా కూడా కొంచెం దాన్ని ఒక విధంగా అట్లా తుడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఉంది అని మాత్రం గమనించాలి. నెక్స్ట్ చివరిగా ఉన్న పాయింట్, 28వ తేదీ ఉదయం 4:29 ప్రారంభమై 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం అంతా చివరి 3 రోజులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా బాగా ఉంటుంది. చాకచక్యంగా నడిపించగల శక్తి సామర్థ్యాలని పొందగలుగుతారు ఈ చివరి 3 రోజుల్లో. ఇక మీనరాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడంటే, పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి 21వ తేదీ సాయంత్రం 5:08 నుంచి
22వ తేదీ రాత్రి 8 గంటల వరకు, అలాగే ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి 22వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 23వ తేదీ రాత్రి 10:32 వరకు, రేవతి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 23వ తేదీ రాత్రి 10:32 నుంచి 24వ తేదీ అర్ధరాత్రి వరకు అనుకూలమైన సమయం కాదు. ఈ మూడు నక్షత్రాల్లో చెప్పిన వాళ్ళు చెప్పాను కదా, అవి కాకుండా మరొక మూడు సమయాలంటూ ఉన్నాయి, వ్యతిరేక సమయాలు. అవి రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఆ మూడు సమయాలు ఎప్పుడెప్పుడు అంటే అవి ఏ నక్షత్రం వరకైనా ఆ మూడు సమయాలు వర్తిస్తాయి. అవి పురాధ్ర కావచ్చు, ఉత్తరాభద్ర కావచ్చు, రేవతి కావచ్చు, ఎవరైనా సరే ఆ మూడు సమయాలు వర్తిస్తాయి. అవి మొదటిది 19వ తేదీ ఉదయం 6:46 నుంచి 19 రాత్రి 8:04 వరకు, రెండవది 23వ తేదీ ఉదయం అంటే వేకుంజాన 3:25తో ప్రారంభమై 23వ తేదీ సాయంత్రం 4:15 వరకు, మూడవది 26వ తేదీ రాత్రి 8:05తో ప్రారంభమై 27వ తేదీ ఉదయం 8:17 వరకు. కనుక ఈ మూడు సమయాలు కూడా అనుకూలమైన సమయాలు కావు, రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు, కొత్త కొత్త కార్యక్రమాల మాత్రం శ్రీకారం చుట్టకూడదు. ఏది ఏమైనా మీరు గమనించవలసిందంటే జూన్ 1వ తేదీ వరకు కొంత అనుకూలం కాదు. April 23వ తేదీ నుంచి మీ రాశిలోనే కుజరాహు యొక్క నాగబంధనం జరుగుతుంటుంది, అంటే కలయిక జరుగుతుంటుంది April 23 నుంచి జూన్ 1 వరకు. కనుక ఏదైనా చిన్నపాటి ఆరోగ్య లోపాలు ఏదైనా వచ్చినా వెంటనే డాక్టర్ చూపించుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం.